ఇవాళ దేశాన్ని పూర్తిగా తాకట్టు పెట్టి నీ బతికి ఎక్కడి నుంచి వచ్చింది ప్రజలు నీ బానిసల వాళ్ళు ఆంధ్రప్రదేశ్ షేర్స్ అమ్ముకుని స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం చేస్తున్నాం విశాఖ స్టీల్ ఆంధ్ర హక్కు అనే నినాదంతో 1962లో ఇందిరాగాంధీ గారు అధికారం ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమం జరిగింది ఆ ఉద్యమం రాష్ట్రం అంతా కూడా విశాఖ ప్లాంట్ లో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం చేయాలి ఎందుకంటే విశాఖ తీరం అనేది స్టీల్ ప్లాంట్ కు అనువైన ప్రాంతం అని చెప్పేసి సర్వేలు తేలిన తర్వాత ఆ ప్లాంట్ నిర్మాణానికి కూడా మరి వెనక్కి లాగి ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేసినప్పుడు ఆ రోజు కూడా ప్రజలు చాలా పెద్ద ఎత్తున ఉవ్వెత్తున పోరాటంలో దిగి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమాన్ని నిర్మించి స్టీల్ ప్లాంట్ विद्यार्थ चारा प्राता पाल पंचा सर एवना विशाख स्टील प्लांट अने प्रभुत्म अंगीक निर्माण पूनको प्रजंत चला हैपी फील आर्वा प्लांट कोसम भूमि दादापू 63 ग्रामा 26,000 एकरा भूमि स्टील प्लांट निर्माण कोसम जी दादाप निर्माण अटूट 20 संवत्सरालु स्टील प्लांट निर्माण जगह तरह स्टील प्लांट वाले स्टील प्लांट की प्रभुत्व निधु दादाप शून्य मरी अभी प्रजल भागस्वाम्य बैंक अटू प्लांट निर्माण जी అంటే ప్లాంట్ నిర్మాణంలో వచ్చిన లాభాల్లో ఆల్రెడీ అప్పులు కూడా తీర్చేటువంటి పరిస్థితి ఉంది అయితే అప్పటి నుంచి కూడా స్టీల్ ప్లాంట్లు లాభాల్లో కాదు నష్టాల్లో వస్తుందనేటువంటి ఒక ప్రచారం అంటే జరిగింది ఆ ప్రచారం కేలకం ఏంటి విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్కి ఇప్పటికి కూడా గనులు కేటాయింపు లేదు స్టీల్ ప్లాంట్కి అత్యంత కేలకమైనది గనులు గనులు ముడి పదార్థాలు దాదాపు 7,000 రూపాయలు ఒక టన్ను కొంటా ఉంటే గనులు కేటాయిస్తే 1700 రూపాయలకి ఇది 17000 రూపాయలకి ఇది ముడిసరుకు వస్తుంది అట్లానే ముడిసరుకు అందకుండా స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెట్టినప్పటికి కానీ కార్మికులు గాని అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్టీల్ చాలా క్వాలిటీ స్టీల్ ఈ క్వాలిటీ స్టీల్ ఎక్కడ భారతదేశంలో ఇంకో చోట దాదాపు లేదు అట్లాంటి స్టీల్ అమ్మకాల ద్వారా ఇన్ని కష్టాలు అధిగమించి మరి ప్లాంట్ ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ప్లాంట్ కూడా మళ్ళీ 6.7 టన్నుల కెపాసిటీ తో మళ్ళీ ఎక్స్టెన్షన్ కూడా నిధులు కాటాయింపు వచ్చింది ఈ క్రమంగా దీన్ని ఏదో రకంగా నష్టాలుత్తమైన మాట ఎప్పుడైతే నిలబడుతుందో దీన్ని ప్రైవేట్ వాడికి అప్పగించాలనేటువంటి ప్రయత్నం అనేది మనం వింటున్నాం చాలా కాలం నుండి పోరాటాలు చేస్తున్నాం ఆ పోరాటాల ద్వారా మళ్ళీ ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గింది సరే దీని ప్రస్తావన వదిలింది అనుకోవడం జరిగింది మొన్న బడ్జెట్ సమావేశాల్లో కూడా స్టీల్ ప్లాంట్ గురించి ఒక రూపాయి కేటాయింపు అనేది లేదు 100% షేర్స్ అమ్మకం అనేది ప్రభుత్వం నరేంద్ర మోడీ నిర్ణయించిన జరిగింది వెంటనే ఒక పెద్ద ఆందోళన స్టార్ట్ అయింది పార్లమెంట్ లో కూడా మన రెండు రాష్ట్రాలకు ఏ రకమైనటువంటి కేటాయింపు లేకపోయినా అటు టీడీపీ కానీ ఇటు వైసీపీ కానీ ఇద్దరు రోజు టీవీలో చూస్తే బద్దశత్తుల్లో పోట్లాడుకుంటారు కానీ పార్లమెంట్ లో మాత్రం ఈ విషయంలో इधर बडजेट विषय में यानी इपड़ी 100% षेर अमक प्रतिपा बैठक मत कार्यवर्ग मुझे विवर्तन लेसी एन र्यी प्रजू दींट भागस्वामी एवना स्टील प्लांट निर्माण में 32 मंदिर प्राणत्यागम से वे प्लांट 32 मंदिर प्राणत्यागमने वृदा पाने అవసరమైతే కొన్ని వందల మంది ప్రాణాలు పోయినా గానీ ప్లాంట్ నిలబెట్టుకుంటాం అనేటువంటి ఒక కసి ఒక ఆందోళన ప్రజల్లో ఏర్పడింది కాబట్టి మేము ఖచ్చితంగా ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ప్రైవేట్ వాడికి ఇవ్వకుండా ఉండడం కోసం మేము పోరాటం చేస్తాం స్టీల్ ప్లాంట్ ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ లక్ష మంది ఉద్యోగులు తద్వారా మన రాష్ట్ర యొక్క కేలకమైనటువంటి పరిశ్రమ ఉక్కు అవసరాలు ఇవన్నీ కూడా మన ప్రైవేట్ రోడ్ మీద ఆధారపడిన పరిస్థితి ఎక్కువ లాభాల కోసం ఉత్పత్తి చేస్తారు తప్ప ఈ ఉద్యోగులను కూడా ప్రొటెస్ట్ చేయడు కానీ మన ఎవరో ఒక మహానుభావుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు స్టీల్ ప్లాంట్ అక్కడే ఉంటుందట ఆయన అంతా రీచార్జ్ చేసిన మహానుభావుడు ఇవాళ దేశాన్ని పూర్తిగా తాకట్టు పెట్టి ఆర్థికంగా దివాలా తీసి ఈ దేశాన్ని నాశనం చేసుకోవడం మాత్రం ఆయన పూనుకోవడం అనేది ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అమ్మేశావు మొన్న రైల్వేలు ప్రైవేటీకరణ చేసావు
అంత ముందు బిఎస్ఎన్ఎల్ అదే పరిస్థితి, ఎల్ఐసి అదే పరిస్థితి. ఒకటే నేను కాదు, ఈ దేశంలో లాస్ట్ నాకు అనిపిస్తుంది నరేంద్ర మోడీ తన తను కూడా అమ్ముకుంటాడేమో. ఇప్పుడు దాకా పరోక్షంగా అమ్ముకున్నాడు, ఇంకా ప్రత్యక్షంగానే అమ్ముకుంటాడేమో, ఆ పోస్ట్ కూడా అమ్మేసుకుంటాడేమో అనేటువంటి ఒక భయం ఈరోజు ఆయన విధానాలు చూస్తే ప్రజలకు కలుగుతా ఉంది. మన పార్లమెంటు కాంగ్రెస్ ఎంపీ వేసిన ప్రశ్నలు సమాధానం చెప్పడానికి పరిస్థితులు ఉన్నాడు నరేంద్ర మోడీ. నువ్వు ఎక్కే విమానం ఎక్కడది, నువ్వు తొక్కే సొక్కా ఎక్కడది, నీ బతికి ఎక్కడి నుంచి వచ్చింది, నువ్వేంటి దేశాన్ని ఎక్కడ తీసుకెళ్తున్నావు, నీ ఆలయాలు ఏం చేసావు చెప్పని చెప్పంటే సమాధానం లేదు. మరి దాంట్లో ఆ ఆలోచనలో భాగంగానే ఇవాళ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేట్ పరం చేసావు. ఇది సరైనది కాదు, వెంటనే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అనే పదాన్ని ఉపసంహరించుకుని దాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించకపోతే మన 32 ప్రాణాలతో పాటు ఎన్ని ప్రాణాలైనా త్యాగం చేయడానికి మాత్రం ప్రజానీకం సిద్ధంగా ఉన్నారు. ఎన్ని త్యాగాలు చేయడానికైనా కార్యవర్గం సిద్ధంగా ఉంది. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు ఏకపాక్షంగా దీన్ని ప్రైవేట్ పనులు చేసేస్తే తలంచుకుని పోవడానికి మాత్రం ప్రజలు నీ బానిసలు కాదు, అలాగని వేజీలో తలంచుకోవడం సిద్ధంగానే కూడా లేరు. ఇవాళ 100% షేర్స్ అమ్ముకుని స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం చేస్తున్నావు, ఇది తగదు ఆయన. వెంటనే ఈ పద్ధతిని ఉపసంహరించుకో, లేక మాత్రం ప్రజా ఆందోళనకి గురికాక తప్పదు అని సిపిఎం పార్టీ హెచ్చరిస్తా ఉన్నాను.